వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మిచ్చి మించి పోయే రెసిపీ గుమ్మడికాయ సాంబార్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసే కూరగాయలతో సాంబార్ కాకుండా ఈసారి గుమ్మడికాయతో చేయండి. వేడి వేడి అన్నంలోకి తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది రెసిపీ. మీ తప్పకుండా నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగాను ఉంటుంది, చాలా కమ్మగాను ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, రండి. ముందుగా మనం కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు కందిపప్పు వేసుకుని బాగా శుభ్రం చేసుకుని మునిగేంత వరకు నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, 3 విజిల్ తర్వాత మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మన స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడియక తాలింపు గించెలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకుందాం. దోరగా వేగిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిగడ్డ తరుగు, 4-5 పచ్చిమిర్చి, 8 చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి సన్నగా తరిగిన 1 పెద్ద టమాటో, 10 దంచిన వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగు వేసుకుని టమాటాలని బాగా మగ్గించుకుందాం. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులోకి శుభ్రం చేసి చిన్న ముక్కలు కట్ చేసుకున్న 2 కప్పుల గుమ్మడి ముక్కలు, 5-6 వంకాయ ముక్కలు అందులోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కారపొడి, 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, సరిపడంత సాల్ట్ వేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. 5 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులోకి సపరేట్గా ఉడికించుకున్న ఈ పప్పును అందులోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత 3 గ్లాసుల నీళ్ళు అందులోకి పోసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని గుమ్మడి ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. గుమ్మడి ముక్కలు సగం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి 1 చిన్న కప్పుతో చింతపండు రసం అందులోకి వేసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, సాంబార్ అంటేనే ఇలా పలచగా ఉండాలి, అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన గుమ్మడికాయ సాంబార్ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.